వర్షం కోసం ఎదురు చూస్తున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో రానున్న 5 రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రం అంతటా చురుగ్గా ఉన్నాయని పేర్కొంది. నిజామాబాద్, నల్గొండ, సూర్యపేట, మెదక్, కామారెడ్డి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో భారీ వర్షాలు పడవచ్చని తెలిపింది. హైదరాబాద్ లోనూ వర్షాలు పడతాయని తెలిపింది. మరోవైపు నిన్న పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిశాయి. సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా నిన్న ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. భారీగా వీచిన ఈదురు గాలులకు చెట్లు విరిగి కరెంటు తీగలపై పడ్డాయి. దీంతో విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఏర్పడింది. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారులు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భద్రాచలం, కొత్తగూడెం జిల్లాలను ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. భద్రాచలంలో రామాలయం వద్ద ఉన్న అన్నదాన సత్రం చుట్టూ నీళ్లు చేరి చెరువును తలపించాయి.